ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் சுந்தரேசாய நமஹ. ஸ்ரீ சிவநிதி சிவாலயால காரியக்ரமంలో ఈరోజు దర్శించుకునే అత్యంత అరుదైన క్షేత్రం శివపురం క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు శివపురీశ్వరుడిగా అమ్మ పార్వతీదేవి సింగారివల్లిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఒకానొక సమయంలో రావణాసురుడు పరమేశ్వరుని దర్శనానికై కైలాసానికి వెళ్ళగా రావణుడు పవిత్రంగా లేని కారణంగా ఆయన్ని నందీశ్వరుడు కైలాసంలోకి అనుమతించలేదు. అదే సమయంలో పరమేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన కుబేరుడు కూడా రావణాసురుని సమర్థిస్తూ నందీశ్వరుడితో వాదించి నందీశ్వరుడి ఆగ్రహాన్ని రెట్టింపు చేశారు. అందువల్ల నందీశ్వరుడు కుబేరుణ్ణి భూలోకంలో దురాశాపరుడైన రాజుగా జన్మించమని శపించారు. కుబేరుడు ధనపతి అనే అత్యాశాపరుడైన రాజుగా భూలోకంలో జన్మించాడు. ధనపతి పరిపాలిస్తున్న రాజ్యం యొక్క రాజధాని ఈ శివపుర క్షేత్ర సమీపంలో ఉండేది. ఒకసారి ధనపతి పరమేశ్వరుణ్ణి పూజించడానికై ఈ ఆలయానికి వచ్చాడు. అలా వచ్చిన రాజు యాదృచ్ఛికంగా ఒక రాగిరేఖ మీద ఉన్నటువంటి వాక్యాలు చదివాడు. శరీరం మీద ఏ విధమైన చిన్న మచ్చ కూడా లేని ఒక పసిబాలుణ్ణి మహాశివరాత్రి ప్రదోషకాలంలో పరమేశ్వరునికి బలి ఇచ్చినచో వారికి అనంతమైన సంపద ప్రాప్తిస్తుందని, ఆ బాలుడి తల్లిదండ్రులే స్వయంగా బలి ఇచ్చే సమయంలో బాలుని తల ఒకరు పాదాలొకరు పట్టుకుని నిలబడగా ఆ బాలుడు శరీరాన్ని ఖండిస్తున్నప్పుడు ఆ రక్తంతో శివలింగానికి అభిషేకం జరగాలని కూడా ఒక రాగిరేఖ మీద రాసి ఉంది. ధనపతి సంపద కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టుగల అత్యాశాపరుడు. రాజు అక్కడ రాగిరేఖ మీద ఉన్నది చదివి పేద బ్రాహ్మణ కుటుంబంలో పసిబాళ్ళని వెతికించి గుర్తించాడు. మహాశివరాత్రి ప్రదోష కాలంలో నిస్సహాయులైన బాలుని తల్లిదండ్రులు ఆ బాలుని శిరస్సును ఒకరు పాదాలను మరొకరు పట్టుకుని ఉండగా మంత్రి బాలుని శరీరాన్ని ఖండించాడు. ఆ సమయంలో ఆ బాలుని తల్లి ఆ భయానక అకృత్యాన్ని ఆపవలసిందిగా మనసులోనే ఏడుస్తూ అమ్మ సింగారవల్లిని ప్రార్థించింది. అప్పుడు అమ్మ సింగారవల్లి చిలక రూపంలో వెళ్ళి ఆ బాలుణ్ణి రక్షించి వారి తల్లిదండ్రులను అనుగ్రహించింది. ఆ తర్వాత ఆ బాలుడే అగ్నిదేవుడిగా, ఆ బాలుని తల్లిదండ్రులు ఇంద్రుడు ఇంద్రాణిగా, రాజైన కుబేరుడు శాప విముక్తిని పొంది రక్షింపబడ్డారు. ఇప్పటికీ ఆలయంలో శివలింగం మీద రక్తపు చారుకులు ఉండటాన్ని భక్తులు చూడవచ్చు. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, ఒకసారి మహావిష్ణువు పరమేశ్వరుని దర్శనానికై కైలాసానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు అడ్డుగా ఉన్నారని ఆయన పక్కకు తప్పుకోమని అడిగినందుకు ఆగ్రహించిన నందీశ్వరుడు మహావిష్ణువుని శపించారు. అప్పుడు మహావిష్ణువు అనేక క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉండగా పరమేశ్వరుడు ఎక్కడైతే గురు రాహు కలిసి ఉంటారో అక్కడ తనను అర్చిస్తే శాప విముక్తుడు కాగలవని మహావిష్ణువుతో చెప్పారు. అప్పుడు మహావిష్ణువు ఈ శివపురం ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి తామర పువ్వుతో ఈశ్వరుని పూజించారు. ఈ ఆలయ ప్రాంగణంలో దక్షిణం వైపు కొలువుదీరి ఉన్న దక్షిణామూర్తిని రాహుని అర్చించి శాప విముక్తుడయ్యారు. ఈ స్థల పురాణాన్ని బలపరుస్తున్నట్లుగా ఇప్పటికీ దక్షిణామూర్తి పాదానికి ఇరువైపులా వరాహ రూపంలో మహావిష్ణువు, సర్పరూపంలో ఉన్న రాహువుని భక్తులు దర్శించుకోవచ్చు. గురువు రాహువు కలిసి ఉన్న అరుదైన విశేషమైన ఏకైక క్షేత్రం ఈ శివపుర క్షేత్రం. ఈ క్షేత్రానికి బ్రహ్మపురి, కుబేరపురం, భూకైలాసం, సంపంగారణ్యం అనే పేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, 63 నాయనార్లో ఒకరైన జ్ఞాన సంబంధర్ ఈ క్షేత్ర దర్శనానికి వచ్చినప్పుడు ఈ క్షేత్రంలోని భూమి అంతా అడుగడుగునా శివలింగాలతో దర్శనమివ్వగా జ్ఞాన సంబంధర్ పాదం మోపకూడదని అంగర్ ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి ఈ ఆలయంలో శివపురీశ్వరుణ్ణి దర్శించుకున్నారు.
ఊరి పొలిమేర వద్ద నుండే ఈశ్వరుణ్ణి తన దేవార పదికంతో కీర్తించారు. జ్ఞాన సంబంధర్ ఈ పదికంలో తపోబలం పుణ్యబలం కాలబలం ఉంటేనే ఈ ఆలయంలో అడుగు పెట్టగలిగే అర్హత అనుగ్రహం దొరుకుతాయని కీర్తించారు. అంతేకాకుండా ఈ క్షేత్రమైన శివపురంలో ఈశ్వరుని పూజించే వారికి మంచి బంధువులు స్నేహితులు భూములు సంపద అందమైన రూపం పరోపకారానికి సాటి లేని సామర్థ్యం గొప్ప విజయాలు కీర్తి లోకంలో మంచి సంతానం సేవకత్వం క్షేమం కలుగుతాయని కీర్తించారు. ఈ క్షేత్రంలో మూడు దేవార పదికాలతో జ్ఞాన సంబంధర్ ఈశ్వరుని కీర్తించారు. ఆ కీర్తించిన ప్రదేశాన్ని ప్రస్తుతం అయ్యావాడి అని పిలుస్తారు. 7వ శతాబ్దంలో జ్ఞాన సంబంధర్ వచ్చినప్పుడు ఉన్న రావి చెట్టు ఆ చెట్టు తొరలో ఉన్న వినాయకుణ్ణి ఈ 21వ శతాబ్దంలో కూడా భక్తులు దర్శించుకోవటం అనేది పరమేశ్వరుని యొక్క పరమ అనుగ్రహానికి నిదర్శనం. దీని ప్రక్కనే అరసరాలు నది ప్రవహిస్తూ ఉంది. ఈ ఆలయంలో రావణుడు అగ్నిదేవుడు కుబేరుడు శ్వేతవరాహ రూపంలో ఉన్న మహావిష్ణువు పట్టినాత్తర్ అనే మహాత్ముడు అరుణగిరి నాథర్ ఈశ్వరుని పూజించారు. ఈ ఆలయంలో ఈశ్వరునికి శివగురునాథస్వామి శివపురీశ్వరుడు బ్రహ్మపురీశ్వరుడు అని అమ్మ పార్వతీదేవికి ఆర్యాంబ సింగారవల్లి బృహన్నాయకి అనే పేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రం ఆదిశంకర్ల తల్లి జన్మస్థలం. అందువల్ల ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి పేరైన ఆర్యాంబ పేరును ఆదిశంకర్ల తల్లికి పెట్టారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయంలో స్థలవృక్షం సంపెంగ సూర్య చంద్ర సుందర తీర్థాలు ఉన్నాయి. ఈ ఆలయంలో జ్ఞాన సంబంధర్ అప్పర్ తమ దేవార పదికాలతో ఈశ్వరుని కీర్తించారు. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే ఈ ఆలయం చోళరాజుల చేత పునర్నిర్మింపబడింది. చోళుల కాలంలోని నటరాజస్వామి సోమాస్కందుడు వినాయకుడు జ్ఞాన సంబంధర్ విగ్రహాలను 1951వ సంవత్సరంలో ఒక రైతు వద్ద నుండి ప్రభుత్వం వారు స్వాధీనపరుచుకున్నారు. అక్టోబర్ 10, 1953లో తంజావూరు జిల్లా కలెక్టర్ ఈ మూర్తులను శివపురం ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ మూర్తులను స్థాపించిన తర్వాత ఆలయ అధికారులు ఆ విగ్రహాల మరామత్తుకై రామస్వామి అనే స్థపతిని నియమించారు. ఈ ఆలయానికి చెందిన అపూర్వమైన నటరాజ విగ్రహం 1950వ సంవత్సరంలో దొంగిలించబడి విదేశాలకి చేరవేయబడగా గట్టి న్యాయ పోరాటం తర్వాత ఆ నటరాజ విగ్రహం తిరిగి 1980లో తీసుకురాబడి భద్రత కోసం తిరువారూరు త్యాగేశుని ఆలయంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఈ శివపుర ఆలయంలో వేరొక నటరాజస్వామిని శివకామిని నెలకొల్పబడి పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయ విశేషం ఏంటంటే ఈ ఆలయం 7 కలశాలతో 5 అంతస్తుల తూర్పు రాజగోపురం కలిగి పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో అరసలారు నది దక్షిణ ఒడ్డున నెలకొని విరాజిల్లుతుంది. ప్రాకారంలోకి ప్రవేశించగానే నంది బలిపీఠం ఉన్నాయి. కుడివైపున భైరవుని ఆలయం తూర్పు ముఖంగా ఎంతో విశేషంగా నెలకొని ఉంది. కాలభైరవుడు ఒక చేతిలో శూలాన్ని మరొక చేతిలో కపాలాన్ని ధరించి ఈ క్షేత్రానికి సంరక్షకుడిగా కొలువుదీరి ఉండటం ఎంతో విశేషం. అన్ని ఆలయాలలోనూ భైరవుడు ఆలయం వెనక భాగంలో కొలువుదీరి ఉంటారు. కానీ ఈ ఆలయంలో కాలభైరవుడు ప్రధాన దేవతగా కొలువుదీరి ఉన్నారు. ఈ భైరవుని ఆలయంలో విశేషం ఏంటంటే కాలభైరవునికి వాహనమైన శునకము యొక్క ముఖం భైరవుని వైపు తిప్పి ఉంటుంది. భక్తుల కోరికలను ఆ శునకమే భైరవునికి అందజేస్తుందని భక్తుల విశ్వాసం. 2వ ప్రాకారం 3 అంతస్తుల గోపురాన్ని కలిగి ఉంది. 2వ ప్రాకారంలోకి ప్రవేశించగానే ఎడమవైపున సూర్యుడు కొలువుదీరి ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో
నైరుతి వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, వారి ప్రక్కన అరుణగిరి నాథర్ సుబ్రహ్మణ్యేశ్వరుని కీర్తించిన తిరుపుగల్, గజలక్ష్మి, స్థలవృక్షమైన సంపంగ చెట్టు, ముందు మండపంలో తేజోలింగం, వాయులింగం, పృథ్వీలింగం, ఈ క్షేత్ర స్థల పురాణాన్ననుసరించి అగ్నిదేవుడు, ఇంద్రుడు, ఇంద్రాణి, కుబేరుడు లింగ రూపాల్లో దర్శనమిస్తారు. అంతేకాకుండా బాలసుబ్రహ్మణ్యుడు, భైరవుడు, చంద్రుడు, శనిదేవుడు, మహావిష్ణు, చంద్రులకు ప్రత్యేకమైన సన్నిధులు ఉన్నాయి. గర్భాలయం చుట్టూ నత్తన గణపతి, మహావిష్ణు వరాహ రూపంలో తామర పువ్వుతో ఈశ్వరుణ్ణి పూజించటం శిల్పాలుగా ఉన్నాయి. దక్షిణామూర్తి సన్నిధిలో ఒకవైపు వరాహ రూపంలో మహావిష్ణువు, మరొక వైపు రాహు సర్పరూపంలో విశేషంగా కొలువై ఉన్నారు. లింగోద్భవర్ బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, చండీశ్వరులు కొలువుదీరి ఉన్నారు. అమ్మ సింగారవల్లి ఆలయం దక్షిణాభిముఖంగా కొలువుతీరి ఉంది. బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవమహేశ్వరః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ஆதி சங்கராச்சாரியாரினுடைய இந்த க்ஷேத்திரத்துல இருக்கிற சுவாமி அம்பாள் பேர் தான் ஆதி சங்கராச்சாரியாரினுடைய தாயார் தகப்பனார். பேர் வந்து என்ன பேருன்னு கேட்டோம்னா சிவ, அவருடைய தகப்பனார் பேர் சிவகுருநாதர், தாயார் பேர் ஆரியாம்பாள். అర్ధమండప గోడపై ఈ ఆలయ స్థల పురాణానికి సంబంధించి తల్లిదండ్రులు పిల్లవాణ్ణి ఇరువైపులా పట్టుకుని ఉండగా రాజైన దనపతి చూస్తుండగా మంత్రి ఆ పిల్లవాణ్ణి కత్తితో నరకటం, ఆ రక్తం శివలింగం మీద పడటం, వరాహ రూపంలో ఉన్న మహావిష్ణువు ఈశ్వరుణ్ణి కమలాలతో పూజించటం తైల చిత్రాలతో భక్తులను కనువిందు చేస్తున్నాయి. అర్ధమండపంలోకి ప్రవేశించగానే ఎడమవైపున జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరుడు, ఆయన భార్య అయిన పరవై, మాణిక్యవాచకుల సన్నిధి ఉంది. గర్భాలయంలో చతురస్రాకారపు పానపట్టం పైన శివగురునాథస్వామి కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయానికి ప్రక్కనే వినాయకునికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయంలో పట్టినత్తార్ అనే మహాత్ముడు వినాయకుణ్ణి పూజించారు. వినాయకుని ఆలయం పైన పట్టినత్తార్, ఆయన శిష్యుడైన భద్రగిరి స్వామి శిల్పాల రూపంలో ఉన్నారు. ఈ ఆలయానికి ప్రక్కనే పట్టినత్తారి యొక్క సోదరి ఇల్లు ఇప్పటికీ ఉండటం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన విశేషం. ఈ పట్టినత్తారు మహాత్ముని యొక్క చరిత్రను తిరువిడై మరుదూరు క్షేత్రంలో వివరంగా తెలుసుకుందాం. ఇంద్రుడు, కుబేరుడు కలిసి ఇక్కడ ఒక పిల్లవాడిని నరికినప్పుడు ఆ పిల్లవాడి రక్తపు మరకలు ఇప్పటికీ లింగం మీద ఉండటం ఎంతో విశేషమైంది. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే అమ్మవారైన శ్రీ మహాప్రత్యంకరాదేవి ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో సింహముఖంతో కొలువై ఉన్న అమ్మవారిని
పంచపాండవులు పూజించారు. ఇంతటి విశేషమైన ఆలయాన్ని భక్తులు తప్పకుండా దర్శించుకోవాలి. ఈ క్షేత్రంలో అనుగ్రహ విశేషం ఏంటంటే ఆనాడు జ్ఞాన సంబంధర్ అంగ ప్రదక్షిణ ఆచరిస్తూ ఈ క్షేత్రాన్ని చేరుకోవటం వల్ల ఇప్పటికీ ఈ క్షేత్రం అంగ ప్రదక్షిణానికి ప్రసిద్ధి చెందింది. సంతానాన్ని కోరే భక్తులు 11 శుక్రవారాలు ఉపవాస దీక్షతో అమ్మవారికి అభిషేకార్చనాదులు విశేషంగా జరిపిస్తారు. కోరికలు తీరిన భక్తులు పార్వతీ పరమేశ్వరులకు అభిషేకాది పూజలు వస్త్ర సమర్పణ చేస్తారు. కృష్ణపక్ష అష్టమి రోజున కాలభైరవుని సన్నిధిలో హోమము విశేషమైన పూజలు జరుగుతాయి. ఈ క్షేత్రానికి సమీపంలో దేవార పదికం పొందిన క్షేత్రం కలసనల్లూరు నెలకొని ఉంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8:30 వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలంటే కుంభకోణం నుండి తిరువారూరు సాకోటై మార్గంలో పట్టమణి అయ్యర్ బస్ స్టాప్ వద్ద నుండి శివపురం వెళ్ళు మట్టి రోడ్డు మీదుగా ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో మలయప్ప నల్లూరు మర్రి చెట్టు కింద ఉన్న వినాయకుడిని నమస్కరించి 2 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శివపుర ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని వీడియో తీసుకోవడానికి అనుమతిచ్చిన ఈవో గారైన శివభక్తురాలు శశికళ గారికి నా నమస్కారాలు. ఈ ఆలయ అర్చకులైన సతీష్ గారికి, ఆయన తమ్ముడు దినేష్కు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఆలయంలో కొలువు తీరి ఉన్న శివపురీశ్వరుడు అమ్మ సింగారవల్లి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి శివాలయా.